ఒక సీఎస్ స్థాయి అధికారి సరే వాళ్ళు స్టేట్మెంట్ రెడీ చేసిన తర్వాత ఒకసారి నాకు కాపీ ఇవ్వండి అని కాపీ తీసుకొని చదువుతారా చదవరా ఒక సీఎస్ స్థాయి అధికారి ఒక కామన్ మ్యాన్ నువ్వు నేనైతే తీసేయి ఒక సిఎస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత అనుభవం ఉన్నటువంటి అధికారి ఆ అధికారి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ సారాంశాన్ని అడుగుతారా అడగరా సింపుల్ క్వశ్చన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆ స్టేట్మెంట్ కాపీని చదవకుండా ఆయన ఓకే నేను చెప్పేసింది ఇంతే మీరు రాసేసుకొని రాసుకుని అని చెప్పి చెప్తారా నెంబర్ టూ అంటే ఇక్కడ ఆయన ఎక్కడ డిఫర్ అవుతున్నాడు అని అంటే అజయ్ కలాం గారు డిఫర్ అయినటువంటిది మొత్తం సబ్జెక్టు ఒక గంట ఒక గంట డిఫర్ అయ్యాడు ఆ గంట ఏంటనేది ఇక్కడ ముఖ్యం ఐదున్నర నుంచి ఐదున్నరకి ఏం జరిగింది ఆరున్నరకి ఏం జరిగింది ఐదున్నరకు జరిగినటువంటి అంశాన్ని ఆయన అజయ్ కలాం గారు స్టేట్మెంట్లో చెప్పారు ఐదున్నరకి ఏం జరిగింది ఆరున్నరకి ఏం జరిగింది ఏంటి ఈ గంట వచ్చేసి నేను చెప్పానని చెప్తున్నారు నేను చెప్పాను అని చెప్తున్నారు కానీ అది ఐదున్నర కాదు ఆరున్నర అని చెప్తున్నారు ఐదున్నరకి ఆరున్నరకి ఉన్నటువంటి తేడానే ఇక్కడ అజయ్ కలాం గారు ఆ స్థాయి అధికారి ఇప్పుడు దాని మీద కోర్టులో కేసు వేయడానికి గల సారాంశం అజయ్ కలాం గారు కోర్టులో కేసు ఏమేసారంటే నేను చెప్పినటువంటి అంశాన్ని కాకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టాన్ని రీతిగా వాళ్ళు రాసుకున్నారు ఆ టైమింగ్ నేను ఐదున్నర అని చెప్పలేదు ఆరున్నర అని చెప్పాను ఆరున్నర చెప్పినటువంటి దాని స్టేట్మెంట్ని వాళ్ళు లింక్ చేసుకున్నారు కావున నేను సిబిఐ ఈ కేసు విషయంలో కావాలని టార్గెట్గా చేస్తుంది కావాలని తప్పుడుగా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కావున నేను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కొట్టివేయండి అని చెప్పి కోర్టుకు వేశారు ఇది జరిగింది ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఎందుకు ఆయన ఆ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే సిబిఐ పొందుపరిచినటువంటి ఛార్జ్షీట్లో ఐదున్నర గంటలకు ముందే అంటే వైఎస్ వివేకా హత్య ఎంవి కృష్ణారెడ్డి ఆరు ఇరవైకి చూసి రాజశేఖర్ రెడ్డికి చెప్పి ఎవరైతే సునీత భర్త అక్కడ నుంచి మళ్ళీ అవినాష్ రెడ్డికి సమాచారం అందేటప్పటికి ఆరున్నర సమయం అయింది కానీ దీనికంటే ముందే ఈ ప్రపంచానికి ఎంవి కృష్ణారెడ్డి చూడక ముందే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఐదున్నరకే ఆయనకి సమాచారం అందింది ఐదున్నరకే ఈ సమాచారం మాకు అందింది అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అని ఎవరు చెప్పారు అజయ్ కలాం గారు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఐదున్నరకి ఎవరు చెప్పారు అని అంటే అవినాష్ రెడ్డి వీళ్ళకి చెప్పారని అంటే ఆరున్నరకి తెలిసిందని చెప్తున్నటువంటి అవినాష్ రెడ్డి ఐదున్నరకే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చారు ఆ సమాచారం ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఉండరు అనేటువంటిది ఇప్పుడు సీబీఐ పొందుపరిచినటువంటి ఛార్జ్షీటు దాంట్లో పర్టికులర్గా సిబిఐ ఏం చెప్పింది ఈ విష్యూ గురించి ఏదైతే ఐదున్నరకి తెలిసినటువంటి అంశం గురించి ఎవరైతే ఆయన ఓఎస్డి చెప్పినటువంటిది కాదు అజయ్ అజయ్ కలాం గారు చెప్పినటువంటిది కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సారాంశాలను బేస్ చేసుకొని ఈ హత్య బయట ప్రపంచానికి తెలవకముందే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి ఈ సమాచారాన్ని ముందుగానే జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు అనేటువంటి చార్జ్షీట్లో పొందుపరిచాను కావున దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని మెన్షన్ చేశారు ఆ పేరు మెన్షన్ చేశారు కాబట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేశారు కాబట్టి దీంతో అజీ కలాం గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇదంతా జరిగింది కాబట్టి కావున ఇప్పుడు దానిని ఖండిస్తూ నేను ఆరున్నరని చెప్పాను ఐదు అని చెప్పలేదని చెప్పాను ఆయన ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వేశారు ఇది జరిగింది అంటే దీంట్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి అజీ కలాం గారు కోర్టును ఆశ్రయించారు అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సారాంశంలో కనుక ఎవరైనా కానీ ఏ అధికారైనా కానీ జనరల్గా వాళ్ళు మళ్ళీ పేపర్ ఇస్తారు సిబిఐ వాళ్ళు కూడా పేపర్ ఇస్తారు ఇచ్చిన తర్వాత చూసుకొని ఓకే అని చెప్తారు జనరల్గా సైన్ తీసుకుంటారు లేదా సైన్ తీసుకోకపోతే వీడియో రికార్డ్ చేసుకుంటారు ఆ రికార్డ్ ఉందా లేదా అన్నది అది వేరే విషయం ఆయన నాకు ఉందానే లేదని చెప్తున్నారు అయితే సిబిఐ ఇప్పటికి ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని బయటపెట్టి చేయదు కాబట్టి అది కోర్టులోనే వాళ్ళు ఫైట్ చేస్తారు కాబట్టి అది బయటికి రాకపోవచ్చు కానీ అజయ్ కలాం గారు లాంటి పెద్ద మనిషి గతంలో ఎవరైతే చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు అవుతారనుకున్నప్పుడు ఆయన ఏదైతే వాళ్ళ కుమార్తెల పేరు మీద కొన్నారు ఉన్నారు గ్యాగార్డర్ అసలు ఎలా ఇస్తారు అసలు న్యాయమూర్తి ఇది కరెక్టా ఇది న్యాయమా ఇది ధర్మమా అని చెప్పినటువంటి అజయ్ కలాం గారు అంత పెద్ద పెద్ద కామెంట్స్ చేసినటువంటి అజయ్ కలాం గారు ఆయన ఈరోజు ఈ కేసు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మరి చూసుకోరా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్ని రోజులతో ఇన్ని రోజుల పాటు వివాదం అవుతూ ఉంటే మీడియా ముందుకు వచ్చిన అది చెప్పలేదని చెప్పి చెప్పలేదా చెప్పలేరా చెప్పలేదు కానీ నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు నిన్నగాక మొన్న భేటీ అయిన తరువాత ఈరోజు ఈయన కోర్టులో ఇది వేశారంటే దీని సందర్భంగా వాళ్ళు చదివినటువంటి ఛార్జ్ షీట్లో అది సునీతకి ఇచ్చారు అట్లాగే అవినాష్ రెడ్డికి ఇచ్చారు వీళ్ళు చూసుకున్నటువంటి ఛార్జ్ ఈ అంశాలు అజయ్ కలాం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాంట్రవర్సీ అవుతుంది ఇది రేపు భవిష్యత్తులో ఇబ్బందికరమైన అంశం ఉంటుంది కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేత కోర్టులో వేయించారు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి సరే దీంట్లో ఇక రకరకాలుగా ఈ కేసులో రకరకాలుగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా అజయ్ కలాం గారు కూడా ఇప్పుడు కోర్టులో కేసు వేశారు అజీ కలాం గారు వేసిన తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ గారు ఒక కేసు వేయొచ్చు లేదా తర్వాత ఇంకోటిని ఇంకొక కేసు వేయచ్చు ఏమని అసలు నేను చెప్పలేదని అసలు నేను వెళ్ళలేదని అసలు నేను చూడలేదని అసలు నాకేమీ తెలవదని అసలు ఈ కేసు ఏంటో నేను ఎప్పుడూ అసలు నాకు తెలవదని అసలు నాకు మైండ్ చేయట్లేదు నాకు మతి భ్రమించిందని ఇలాంటి కేసులు కూడా అనేక అనేక అనేకం పడతాయి దీంట్లో ఇది పడిద్ది ఈ కేసు వచ్చిద్ది ఈ కేసు రావదనేటువంటిది ఏమీ లేదు ఈ కే ఈ కేసు విషయంలో వైఎస్ వివేకా కేసు విషయంలో మనం ఊహించినటువంటి అనేక ట్విస్టులు ఉంటాయి ఈ అనేకమైనటువంటి ట్విస్టుల్లో ఇది ఒక ట్విస్టు మనం గతంలో చెప్తా ఉన్నాం ఇది కొత్తగా ఒకటని కాదు ఇలాంటివి అనేకం వందలు వస్తాయి ఇప్పటికి వచ్చినటువంటి ఒక పదే ఉండి ఉండొచ్చు కానీ ఇంకొక తొంభై వస్తాయి కొత్త కొత్తగా ఎవరెవరు వస్తారు అసలు కొత్త కొత్తగా ఇంకేదో జరుగుతుంటే ఎన్ని కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని గార్చేటువంటి ప్రక్రియ కేసుని విభిన్న రకాలుగా అనేక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా కేసును డైవర్ట్ చేసే విధంగా చేసేటువంటి ప్రక్రియ అన్నీ వీటన్నిటి విషయంలో కూడా ఒకటే ఒకటి ఏంటంటే ఎజెండా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకూడదు అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు విచారణ వరకు రాకూడదు అన్న టార్గెట్గా అన్న లక్ష్యంగానే ఎవరైతే వాళ్ళు అవతల వైపు నుంచి గేమ్ చేస్తూ ఉన్నారు సిబిఐ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళింది కానీ సిబిఐ కూడా ఇప్పుడు ప్రస్తుతం చతికలు పడిపోయింది చతికలు పడిపోవటం అంటే మన దగ్గరే ఉండటం పడిపోయింది కదా అట్లా వాళ్ళు కూడా కొంత పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కేసులో మొన్నటి వరకు అవినాష్ రెడ్డి టార్గెట్ ఎవరు రామ్ సింగ్ రామ్ సింగ్ మొత్తం అట్లా చేశాడు ఎట్లా చేసాడు ఇప్పుడు ఎవరైతే అజయ్ కలాం గారి టార్గెట్ ఎవరు వికాస్ కుమార్ ఈయన ఎస్పి ఆయన రామ్ సింగ్ ఏమన్నా అవినాష్ రెడ్డి టార్గెట్ చేశాడు అజయ్ కలాం గారిని ఏమన్నా అజయ్ కలాం గారు ఏమన్నా వికాస్ కుమార్ని ఎస్పీని టార్గెట్ చేశాడు అంటే వచ్చినటువంటి ప్రతి అధికారి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వచ్చినటువంటి అధికారులు కూడా ప్రతి ఒక్కరూ కూడా అవినాష్ రెడ్డి అంటే కక్షపూరితంగా అజయ్ కలాం గారంటే కక్షపూరితంగా అసలు సిబిఐయే ఈ కేసు విషయంలో ఎవరైతే వీళ్ళందరూ ఆరోపణలు వీళ్ళంతా కక్షపూరితంగా కావాలని వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నట్లుగా ఒక భ్రమించేటువంటి ప్రయత్నం లేదా అటువంటిది ప్రజల్లోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అసలు సిబిఐకి అజయ్ కలాం గారికి ఏమైనా ఆస్తి తాగాలు ఉన్నాయా విశాఖ కుమార్కి అను అజయ్ కలాం గారికి ఏమైనా ఎక్కడైనా ఆధిపత్య పోరాటం ఏమైనా రాజకీయ ఆధిపత్య పోరాటం లేదా ఆస్తి గొడవలో లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఏమీ లేవు కదా రామ్ సింగ్ కానీ అవినాష్ రెడ్డికి ఏమున్నాయి పర్సనల్ ఇష్యూస్ ఎవరికైనా ఏ అధికారికైనా ఏమున్నాయి పర్సనల్ ఇష్యూస్ ఎవరన్నా డబ్బులు ఇవ్వగలిగితే ఎంత ఏదైనా చేయగలిగితే అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కానీ ఒకటే ఒక బ్యాగ్ వేసుకొని పాపం సునీత ఓమని చెప్పని కోర్టు బరిగెడతా ఉంటే సునీత ఏమి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది సునీతకు ఉన్నటువంటి శక్తి అంతా సరే చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే ఆయనకున్నటువంటి శక్తి ఎంత ఆయన అపోజిషన్లో ఉండి ఆయన ఆయన ఎట్లా బయటపడాలా ప్రభుత్వం ముందు బయటకు ఎట్లా రావాలని చెప్పని ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కేసులో ప్రజలకి ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం ప్రజలని దీంట్లో డైవర్ట్ చేయాలనేటువంటిది ఆలోచన